అనంతపురం జిల్లా ధర్మవరం పట్టు చీరల ముసుగులో హైదరాబాద్ నుంచి ధర్మవరం కు మద్యం తరలిస్తున్న వారిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం కు చెందిన పట్టు చీరల వ్యాపారితో పాటు అనంతపురం నార్చాలకు చెందిన మరో ఇద్దరు కలిసి హైదరాబాద్ కాచిగూడలోని కార్గో పార్సల్ సర్వీస్ కు చెందిన ఇచర్ వాహనంలో కర్ణాటక మధ్యాన్ని చీరల బాక్స్ లో పెట్టి వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనంలో 144 బాటిల్స్ 180 ఎంఎల్ ఓల్డ్ అడ్మిరల్, 47 మాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్స్, 2 బ్లెండర్స్ ప్రైడ్ 2 లీటర్స్ బాటిల్స్, మొత్తం 193 మద్యం బాటిల్స్ ను పట్టుకున్నారు. వీటితో పాటు 400 రత్న గుట్క బాటిల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ అక్రమంగా మద్యం తరలిస్తున్నారు, తెలంగాణకు సంబంధించినటువంటి మద్యం తరలిస్తున్నారు అనేటటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనం పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అంతా చేసి ఎర్లీ అవర్స్ దీన్ని రైడ్ చేయడం జరిగింది. దీంట్లో SBRS కార్గో పార్సిల్ సర్వీస్ అని చెప్పేసి ఇది కాచిగూడలో ఉంది హైదరాబాదు, అక్కడి నుంచి ధర్మవరానికి ఈ కర్ణాటక లిక్కర్ని కొంతమంది దీంట్లో శారీస్లో పెట్టుకొని శారీస్ లోపల ఉండేటటువంటి బట్టల్లో ప్యాక్ చేసి బయటకేమో బట్టలు ప్యాకింగ్ లాగా దాన్ని చెప్తూ ఆ పార్సిల్ సర్వీస్లో వేయటం జరిగింది. అయితే ఇది ఇప్పటికి ఇది సెకండ్ టైం ఆయన తీసుకొచ్చాడు. ఇది ధర్మవరంలో బట్టల వ్యాపారం చేస్తాడు. ఇతనితో పాటు అనంతపురంలో వేరే ఒక అతను, అలాగే నార్పులలో ఒక అతను, ముగ్గురు కలిపి 3 డిఫరెంట్ దీంట్లో బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి పార్సల్ సర్వీస్లో వస్తున్నాయని ఇంతకుముందు కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో దీని మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం దీన్ని పట్టుకున్నాము. దీంట్లో భాగంగా మొత్తం 144 180 ఎంఎల్ ఈ ఓల్డ్ అడ్మిరల్ ఒకటి, అలాగే 47 మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్స్, అలాగే 2 లీటర్స్ బ్లెండర్ స్ప్రైడ్ వీటిని పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు 400 రత్న టొబాకో ప్రోడక్ట్, రత్న అది మన దగ్గర బ్యాండ్ అది, దాన్ని కూడా పట్టుకున్నాము. అవి 400 బాక్సులు అవి కూడా ఇందులో పార్సిల్లో తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతున్న కొలిది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఈ దాడులు పెరుగుతున్న కొలిది వీళ్ళు వివిధ రకాలైనటువంటి మార్గాల్లో కర్ణాటక లిక్కర్ కానీ అలాగే తెలంగాణ మద్యాన్ని కానీ రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ మీద అన్నిటి మీద కూడా నిఘా పెంచడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి ఏమైనా జరిగినా ఆ ట్రావెల్ ఏజెన్సీలు ట్రావెల్ ఓనర్స్ను కూడా ఇందులో బుక్ చేస్తాం. థ్యాంక్ యూ.